Hi friends, welcome to our channel. Ivala Dino ma lap puppy and PN potty training gurinchi discuss cheddamo. So ee video last work chudandi endukante memo my personal experiences kuda kalipi manchi tips ivabothunnamo PN potty training ki meeku chaala help avutundi. So PN potty training anedi ఏ డాగ్ ఓనర్ కైనా ఎస్పెషల్లీ ఫస్ట్ టైం డాగ్ ఓనర్స్ కి చాలా ఇంపార్టెంట్ టాపిక్. మేము కూడా ఫస్ట్ టైం డాగ్ ఓనర్స్ ఇనిషియల్ గా ఈ పిఎన్ పాటీ ట్రైనింగ్ గురించి చాలా ప్యానిక్ అయ్యాము. సో మా ల్యాబ్ పప్పిని మేము 30 డేస్ ఉన్నప్పుడు తెచ్చాము. సో ఏ పప్పి అయినా 30 డేస్ నుంచి 60 డేస్ దాకా అంటే 1 to 2 మంత్స్ అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంట్లో పీ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, వాటికి బ్లాడర్ కంట్రోల్ అనేది అంత ఉండదు చిన్న పప్పీస్ కి. సో మీరు ఈ పప్పిని ఎప్పుడు తెచ్చినా ఇనీషియల్ 15 to 20 డేస్ అది అలవాటు పడడానికి టైం తీసుకుంటుంది. సో మేము ఈ ఇనీషియల్గా ప్రాబ్లం ఎక్కడ ఫేస్ చేసామంటే నైట్ పూట ప్రాబ్లం ఫేస్ చేసాము. సో మార్నింగ్ పూట అంటే మనం మానిటర్ చేయొచ్చు, నైట్ పూట మానిటర్ చేయలేము. మార్నింగ్ పూట వచ్చేసి థంబ్ రూల్ ఏంటంటే అది పప్పి ఫుడ్ తీసుకున్న వెంటనే ఖచ్చితంగా వెళ్తుంది. చిన్న పప్పీస్ డైలో ఎక్కువసేపు నిద్రపోతుంటాయి. సో నిద్ర లేచిన వెంటనే మనం తీసుకువెళ్ళాలి దాని పీకి, ఇంకా ఫుడ్ తిన్న వెంటనే. అది కాకుండా ప్రతి 2 అవర్స్కి ఒకసారి తీసుకెళ్తూ ఉంటే సేఫ్ సైడ్కి మంచిది. సో ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో యాక్సిడెంట్స్ అవ్వటం కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఇంకా ఏంటంటే మెయిన్ పాయింట్ మనం ఆ ఏరియా అలవాటు కావడానికి దానికి అది పీ చేసిన వెంటనే మనం దానికి ఒక ట్రీట్ ఇస్తే అది ఆ ఏరియాలో ఈ పీయింగ్ అనే దాన్ని అసోసియేట్ చేసుకుంటుంది అన్నమాట. ఈ ట్రీట్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా పార్టీ ట్రైనింగ్ అంటారా, మనం ఎటు పీ చేయడానికి బయటికి తీసుకెళ్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా అది పార్టీకి కూడా వెళ్తుంటుంది. అయితే మనకి నైట్ పూట మెయిన్ ఏంటంటే అది పార్టీ వచ్చినప్పుడు అది కొంచెం అరవటము అట్లా చేస్తుంది. అలాంటప్పుడు నైట్ పూట లెగ్స్ ఉంటే తీసుకువెళ్ళచ్చు, లేకపోతే ఇంకా నైట్ పూట మనం చేసేదేమి ఉండదు. ఈ లాస్ట్ మీల్ కొంచెం త్వరగా క్లోజ్ చేసుకుంటే బెటరు. మా ఎక్స్పీరియన్స్ ప్రకారం మేము అరౌండ్ 7:30-8కి దానికి లాస్ట్ మీల్ క్లోజ్ చేసేసి వెంటనే పీయింగ్కి తీసుకెళ్లే వాళ్ళము. తర్వాత 10:30కి అట్లా పడుకునే ముందు ఒకసారి దాన్ని బయటికి తీసుకెళ్లే వాళ్ళం. సో ఇలా చేయటం వల్ల నైట్ పూట యాక్సిడెంట్స్ అవడానికి ఛాన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇంకా మేమేం చేసామంటే ఇనీషియల్ 30 డేస్ దాకా ఏంటంటే మేము ఎర్లీ మార్నింగ్ 5 o'clock అట్లా లేచి దాన్ని తీసుకెళ్ళాలి టాయిలెట్కి. సో ఏజ్ పెరిగే కొద్దీ దానికి ఆ బ్లాడర్ కంట్రోల్ అనేది పెరుగుద్ది. సో ఎవ్రీ 15 డేస్కి మీరు కొంచెం టైం పెంచుకుంటూ వెళ్ళచ్చు. సో 15 డేస్ వచ్చిన తర్వాత 5 నుంచి 5:30 చేసాము. ఇంకా 2 మంత్స్ వచ్చిన తర్వాత 6 చేసాము. తర్వాత 6:30కి లెగ్స్ తీసుకెళ్ళటం చేస్తున్నాము. ఇంకొక కామన్ ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారో వాళ్ళు జనరల్గా బయటికి తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు, ఇట్లా ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు వాళ్ళది మెయిన్ ప్రాబ్లము. ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు అయితే ఇంకా వాళ్ళు బాల్కనీ అట్లా చూసుకోవాలి. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. సో మేము మా పైన టెర్రస్కి తీసుకెళ్ళి అలవాటు చేస్తున్నాము. దాన్ని బట్టి మీ ఇంటి ఏరియా బట్టి కూడా మీరు చూసుకోవాలి. ఇప్పుడు మేము టెర్రస్ మీద తీసుకెళ్తే అది దానికి అలవాటు అయిపోద్ది. టెర్రస్ పైకి తీసుకెళ్ళంగానే అది పీ అండ్ పార్టీ ఈ ప్లేస్ అని చెప్పి దానికి అసోసియేట్ అయిపోయింది. సో మెయిన్ ఏంటంటే పప్పి చిన్నగా ఉన్నప్పుడు మనం ప్రతిసారి బయటికి తీసుకెళ్ళటం అనేది కష్టము, తీసుకెళ్ళకూడదు కూడా. ఎందుకంటే పప్పీకి 3-4 మంత్స్ వచ్చేదాకా మనం దాని వ్యాక్సినేషన్ కంప్లీట్ అవ్వదు. వ్యాక్సినేషన్ కంప్లీట్ అవ్వకుండా మనం బయట వేరే డాగ్స్ అట్లా తిరిగే చోట తీసుకెళ్తే దానికి ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఎస్పెషల్లీ 3 మంత్స్ దాకా పప్పీని మనం ఖచ్చితంగా గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళు అయితే ఇంటి ముందు, అపార్ట్మెంట్ వాళ్ళు అయితే బాల్కనీలో, లేకపోతే టెర్రస్ మీద అలవాటు చేయాలి పీ అండ్ పాటీ ట్రైనింగ్కి. సో వన్స్ పప్పీ 4 మంత్స్ 3 మంత్స్ దాటిన తర్వాత దాన్ని రెగ్యులర్ వాకింగ్కి తీసుకెళ్తాము, అప్పుడు అది దాన్ని రిలీవ్ చేసుకుంటుంది. సో ఒకవేళ ఇంట్లో పీ యాక్సిడెంట్స్ అయినప్పుడు మనం పప్పీని పనిష్ చేయకూడదు. దాన్ని ఏంటంటే ఇమీడియట్గా ఆ పీ చూపించి ఇమీడియట్గా మనం దాన్ని వార్న్ చేయాలి.
సో వాన్ చేసేటప్పుడు మనం పెద్ద పెద్ద సెంటెన్స్తో వాన్ చేస్తే అది కన్ఫ్యూజ్ అయిపోద్ది, దాని బ్రెయిన్లో రిజిస్టర్ అవ్వదు. సో ఏదన్నా ఒక వాన్ కమాండ్ ఎంచుకోవాలి, లైక్ నో అనో బ్యాడ్ అనో ఏదో ఒక కమాండ్ ఎంచుకొని దాని స్ట్రాంగ్ వాయిస్లో పప్పీకి రిపీటెడ్గా ఆ పీ చూపిస్తూ వెంటనే ఆ పీ చూపిస్తూ నో బ్యాడ్ అని ఏదో కమాండ్ స్ట్రాంగ్ వాయిస్లో చెప్తే అది ఇదిగో ఈ పర్టికులర్ యాక్షన్ వల్ల నాకు ఇటువంటి రియాక్షన్ వచ్చింది అని బ్రెయిన్లో రిజిస్టర్ చేసుకొని నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తుంది. సో ఎప్పుడైతే పప్పి ఒకవేళ పొరపాటున ఇంట్లో పీ చేయటం అట్లా పీ యాక్సిడెంట్స్ అయినప్పుడు దాన్ని నీట్గా క్లీన్ చేయటం ఇంపార్టెంట్. ఎందుకంటే పప్పి ఏదైనా స్మెల్ చూసే చేస్తుంది పీయింగ్, అట్లా స్మెల్ మీరు సరిగ్గా క్లీన్ చేయకపోతే అది అదే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ పీ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో క్లీనింగ్ పర్పస్కి ఎక్కువ కెమికల్స్ ఉన్న క్లీనర్స్ అయితే పప్పి కోట్ ఎఫెక్ట్ అవుతుంది. సో మీరు పెట్ ఫ్రెండ్లీ క్లీనర్సే వాడతాం బెటర్. మేమైతే నిమైల్, ఇది ఒక పెట్ ఫ్రెండ్లీ క్లీనరు, అది వాడుతున్నాము. ఇంకా మీరు టెర్రస్ మీదకి పీ అండ్ పాటీకి తీసుకెళ్ళినప్పుడు ఆ టెర్రస్ కూడా నీట్గా ఉంచటం బెటర్, మనకు కూడా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. సో పీ అనేది మేము నిమైలే వాటర్లో డైల్యూట్ చేసి ఆ పీయింగ్ని క్లీన్ చేస్తాం, ఒకసారి డేలో ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకా పూప్ అనేది మనం ఎట్లా మేనేజ్ చేస్తామంటే పూప్ పికర్తో మేము చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో ఆ పూప్ పికర్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.